ఫ్యామిలీ ఆల్బమ్ మన పిల్లలు బంగారం లిటిల్ చిల్డ్రన్ హెడేక్ బిగ్ చిల్డ్రన్ హార్ట్ జీవితంలో వ్యాపారస్తుడిగా రైతుగా రైల్వే ఉద్యోగిగా లాయర్గా లేదా రాజకీయ నాయకుడిగా విజయవంతం అవటం చాలా ఆకర్షణీయమైన భాగం కానీ వారి పిల్లలు బుద్ధిమంతులుగా పెరిగి జీవితంలో సాధించాల్సినవి సాధిస్తే దాన్ని ఆ తల్లిదండ్రుల జీవితాల్లోని అన్ని విజయాలతో పోలిస్తే అవన్నీ అత్యంత ప్రాముఖ్యత లేనివిగా కనిపిస్తాయి ఎవరైనా నా కొడుకు మంచివాడు అన్నాడంటే ఆ తండ్రి తన కొడుకు గురించి కొంత దాస్తున్నాడని అర్థం తన కొడుకు లేదా కూతురు గురించి తండ్రికి తెలిసినంత బయట వారికి తెలీదు కొన్ని సందర్భాల్లో నా పిల్లల గురించి కొన్ని విమర్శలు వింటుంటాను ఇది ప్రతి తల్లిదండ్రులకి అనుభవమే మన పిల్లలు బంగారం అని పద్మజ సందర్భం వస్తే ఎప్పుడూ చెప్తుంటుంది నేను మాత్రం ఆ మాట అనలేను కానీ చాలామంది తల్లిదండ్రులకు తెలియని ఓ విషయం నేను నేర్చుకున్నాను వాళ్ళు నా పిల్లలు కారని ఆలోచిస్తే ఆ మాట అనుభూతి కాదు పరాయి పిల్లల్లో కనపడే తప్పు మన పిల్లల్లో తప్పుగా కనపడని హిపోక్రసీ నాకు లేదు కానీ మా పిల్లలు బయట కాఫీ కాఫీ షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చి గుడికి వెళ్ళామని అబద్ధమాడరు ఈ తరహా నిజాయితీ వారిలో ఉంది తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం కూడా ఉంది కాబట్టి వారితో మాకెన్నడూ సీరియస్ ఇబ్బందులు రాలేదు పిల్లల ప్రవర్తన వారి తల్లిదండ్రుల ప్రవర్తనకి ప్రతిబింబం తల్లిదండ్రుల చిన్న చిన్న మాటలు పనులు వాళ్ళనే ప్రభావితం చేస్తాయి ఇది కాంక్రీట్ పోయటం లాంటిది అది గడ్డి గట్టిపడ్డాక ఇక తొలగించటం చాలా కష్టం ఓ బిడ్డ తలలో తల్లిదండ్రులు ప్రవేశపెట్టేది ఎప్పటికీ బయటికి పోదు సాధారణంగా వాళ్లల్లో మాటల కన్నా తమ చర్యల ద్వారానే ఆలోచనలని అభిరుచిని ప్రవర్తనని ప్రవేశపెడుతుంటారు నేను నా పిల్లలకి గుళ్ళో పళ్ళెంలో వేయడానికి రూపాయి ఇచ్చి సినిమాకి వెళ్ళడానికి యాభై రూపాయలు ఇస్తుంటే వారికి వారి జీవితకాలం పాటించాల్సింది బోధిస్తున్నాను అని తెలుసుకోవాలి నచ్చినా నచ్చకపోయినా ఆసక్తి ఉన్నా లేకపోయినా చేయాల్సింది వెంటనే చేసే శిక్షణ పిల్లలకి ఇస్తే అది గొప్ప విలువైన శిక్షణ అవుతుంది ఈ లోకంలో ఎవరూ మంచి వాళ్ళు కారు చెడ్డవాళ్ళు కూడా కారు నా పిల్లలు కూడా చైనాలో ఓ సామెత ఉంది ఈ లోకంలో ఇద్దరు మంచివారు ఉన్నారు ఒకరు ఇంకా పుట్టలేదు మరొకరు మరణించారు చాలా సందర్భాల్లో తాము ఎలా ఉండాలని అనుకుంటారో వాళ్ళు అలా ఉంటారు తప్ప అది మంచిదా చెడ్డదా అని ఆలోచించి అలా ఉండరు అందుకు నేను వాళ్ళని ఎంతమాత్రం తప్పుపట్టను కారణం వాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేసింది నేనే వాళ్ళు నా తయారీ నా చర్యల ద్వారా మా ఇంట్లో వాళ్ళు చూసిన నా ప్రవర్తన ద్వారా నేను వాళ్ళకి ఉదాహరణగా నిలిచాను అది నాకు తెలుసు వాళ్ళ స్నేహితుల్లో ఒకళ్ళని చూపించి వాళ్ళని చూసి నేర్చుకొని నేను ఎన్నడూ వాళ్ళని మందలించలేదు కారణం వాళ్ళ తల్లిదండ్రులు నాకన్నా నాణ్యమైన ప్రవర్తన కలవారని నాకు తెలుసు బహుశా మంచితనం పెంపొందించడంలో నేను వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు నేను ఎడం చేత్తో రాస్తూ నా పిల్లల్ని కుడి చేత్తో రాయమని వాళ్ళలా రాయనందుకు శిక్షించే హక్కు నాకు లేదు బాహ్య సౌందర్యమే ఆకర్షణీయమైందిగా భా ప్రవర్తించిన నేను వారి నుంచి ఆత్మ సౌందర్యాన్ని ఎలా ఆశించగలను ఎన్నడూ వాళ్ళని గుడికి తీసుకువెళ్ళని నేను వాళ్ళ కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయలేదని ఎలా ఫిర్యాదు చేయగలను ఎప్పుడూ నా జేబులోని డబ్బు బీదల చేతుల్లోకి వెళ్ళటం వాళ్ళు చూడలేదు మరి వాళ్ళు ధర్మాత్ములు కారని ఎలా నిందించగలను మా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అలా చేస్తే ఇలా అవుతావు అని హెచ్చరించలేదు వాళ్ళు ఎలా అవ్వాలని అనుకున్నానో అలా పెంచే అవకాశాన్ని వృధా చేసుకున్నాను అని నాకు తెలుసు నేను తక్కువ సార్లు వాళ్ళకి నా చెవులను ఇచ్చాను తక్కువ సార్లు నా కళ్ళని స్పర్శని ఇచ్చాను తక్కువ సార్లు వాళ్ళతో మాట్లాడాను ప్రతి బిజీ కళాకారుడి జీవితాల్లో జరిగేదే నా జీవితంలో కూడా జరిగింది నేను పిల్లల్ని ఎప్పుడైనా కొట్టానా లేదు ఎప్పుడూ కొట్టలేదు తిట్టలేదు కూడా ఒకే సందర్భంలో ఊహను తిట్టాను పిల్లల్ని చక్కగా పెంచడం అంటే పేము బెత్తానికి భయపడేలా చేయడం తప్ప దాంతో కొట్టడం కాదు నేనంటే ముగ్గురు ఇప్పటికీ భయపడతారని అనుకుంటున్నాను పద్మజ కొట్టేది చి ఇప్పటికీ తిడుతుంటుంది ఇంట్లో పై అంతస్తు వేయటం గురించి సేవింగ్స్ బ్యాంక్లోని డబ్బుని ఇన్వెస్ట్ చేయడం గురించి ఆలోచించే నేను వాళ్ళని ఎలా పెంచాలి అని ఆలోచించలేదు నా తల్లిదండ్రుల నుంచి నాకు అబ్బిన సద్గుణాలు దుర్గుణ దుర్గుణాల్లో చాలా వాటికి నా పిల్లలు వారసులైనప్పుడు కొన్ని పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తిస్తానో ఆ పరిస్థితుల్లో వాళ్ళు అలానే ప్రవర్తించినప్పుడు నాకు వాపోయే హక్కు ఎక్కడుంటుంది అనే విఘ్నత నాకు ఇంతకాలానికి కలగటం అదృష్టం అయితే పద్మజ ఈ విషయంలో జాగ్రత్త పడి వాళ్ళ మీద నా నీడ పడకుండా పెంచింది నాలోని చెడ్డ లక్షణాలు పద్మజలో లేవు ఫలితంగా మన పిల్లలు బంగారం అనే హక్కు పద్మజకే ఉందని నాకు తెలుసు ఈ విషయంలో మేము సరైన జోడి అనుకుంటాను వాళ్ళ చదువు విషయంలో పద్మజ తీసుకున్న శ్రద్ధ నేను తీసుకోలేదు పెరిగి పెద్ద పిల్లలు పుట్టి వాళ్ళు పెద్ద కూడా ఇప్పటికీ నేను కొన్ని విషయాల్లో పెద్దవాడిలా కాక చిన్నపిల్లలానే ప్రవర్తిస్తుంటాను మరి వాళ్ళ అలాంటి ప్రవర్తనకి నేను ఎలా అభ్యంతరం చెప్పగలను కానీ పద్మజ నాలా కాదు వాళ్లతో పోట్లాడుతుంది వాదిస్తుంది సలహాలు ఇస్తుంది ఒక్కోసారి విజయం సాధించి సంతోషిస్తుంది ఒక్కోసారి భంగపడి విచారిస్తుంది అయితే వారిలో ఎవరి వల్ల మా ఇద్దరికి ఎలాంటి ఇబ్బంది ఇంత దాకా కలగలేదు పెళ్ళయ్యేదాకానే కొడుకు కొడుకు పెళ్ళైన కూతురు కూతురేనే ఈ సామెత నిజమే కనీసం మా విషయంలో ముగ్గురు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు పెళ్లి కానివారు లేదా పెళ్ళై చిన్నపిల్లలు ఉన్నవారు నా ఈ అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించిన ఓ చిన్న కథతో ఈ వ్యాసం ముగిస్తాను శనివారం రాము స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లో ఫోన్ మోగితే తండ్రి చెప్పాడు రాము ఆఫీస్ నుంచి అయితే నేను ఇంట్లో లేనని చెప్పు ఆ రాత్రి భోజనానికి అంతా బయటికి వెళ్లారు బిల్ వచ్చాక దాన్ని పరిశీలించి రాము తల్లి చెప్పింది సూప్కి ఛార్జ్ చేయటం మర్చిపోయారు చెప్పండి ఎందుకు చెప్పాలి అది వాళ్ళ తప్పు రాము తండ్రి తక్కువే చెల్లించాడు డాక్టర్ దగ్గర తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని రాము తండ్రి ఆఫీస్కి సబ్మిట్ చేశాడు తను ఆఫీసర్ని ఎలా ఫూల్ చేశాడో గర్వంగా చెప్పాడు సోమవారం రాము స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కోపంగా అడిగాడు పరీక్షలో కాపీ కొట్టేవటగా మీ టీచర్ ఫోన్ చేసి చెప్పింది ఇలా అయితే రేపు ఎంసెట్ ఎలా పాస్ అవుతావు తన తండ్రి దాన్ని ఎందుకు తప్పుగా భావించాడో రాముకు అర్థం కాలేదు సోక్రటి సేనాడో చెప్పాడు నువ్వు సంపదను పోగు చేయడానికి ప్రతి రాతిని గోకుతావు ఓ రోజు ఆ సంపదంతా నీ పిల్లలకి వదిలేస్తావు కానీ వారి విషయంలో శ్రద్ధ తీసుకోవే ఇంకోటి కూడా గుర్తొస్తోంది ఓసారి ఎవరో ఆదిశంకరాచార్యని అడిగారు నిన్న రాత్రి మీరు అందరికీ బుద్ధి నేర్పారు రెండున్నర మందికి ఆయన జవాబు చెప్పారు అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఓ చిన్నవాడా కాదు ఇద్దరు చిన్నవాళ్ళు ఓ పెద్దవాడు ఆయన జవాబు చెప్పాడు బాల్యంలో చక్కటి బుద్ధి నేర్పితే అది జీవితాంతం నిలుస్తుంది పెద్దల్లో త్వరలోనే మాయమవుతుంది